ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పునీత పౌరు పరివర్తన పండుగ సామాన్య మూడవ మంగళవారము మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను కాని ఇక్కడ ఎరుసలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించితిని మన పూర్వుల చట్టమును గూడ్చి గట్టి ఉపదేశము పొంది తిని ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాల్గొనట్లు హింసించితిని స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించి ప్రధానార్చకుడును విచారణ సభలోని సభ్యులందరును నేను చేసిన దానికి సాక్షులు నేను వారి యొద్ధ నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకుని వచ్చి ఎరుసలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై నేను అటకు వెళ్ళితిని తిని అట్లు నేను పయనించి ధమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది అప్పుడు నేను నేల మీద పడిపోగా సౌలు సౌలు నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది నేను ప్రభువ నీవు ఎవరవు అని అడిగి నేను నీవు హింసించుచున్న నజరేయుడు నగు ఏసును అని ఆయన నాతో చెప్పెను అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి కాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రము వినలేదు ప్రభు నేను ఏమి చేయవలైను అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కు గుపురమునకు పొమ్ము నీవు ఏమి చేయవలైన దేవుడు నిశ్చయించిన అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏది చూడలేకపోయి తిని అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి అచట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అననియా అను ఒక భక్తుడుండెను అందరును అతడు మంచివాడు అని చెప్పుకొందురు అతడు నా యుద్ధకు వచ్చి నా ప్రక్కన నిలబడి సౌలు సోదరా నీ చూపును పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచితిని మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు తన సొంత స్వరముతో చెప్పుదానిని వినుటకు నిన్ను ఎన్నుకొనియున్నాడు ఏలైనా నీవు చూచిన దానిని విన్నదాని జనులందరకును తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు ఇక లేచి జ్ఞానస్థానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించెను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదహైదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు మరియు ఆయన వారితో ఇట్లనెను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు నా నామమున దయ్యములను వెల్లగొట్టెదరు అన్యభాషలను మాటలాడెదరు పాములను ఎత్తి పట్టుకొందురు ప్రాణపాయమైనది ఏది తాగినను వారికి హాని కలుగదు రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతలగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక